లేకర్ నెంబర్ 1 ముఖ్యమంత్రి సర్వేలో బ్రహ్మాండంగా ఆయనకు 84% 90% వస్తుంది. లాక్ డౌన్ లో ఎక్సలెంట్ గా ఆయన పనిచేస్తున్నారు, ఎక్సలెంట్ డిసిషన్స్ తీసుకున్నారు. ఆయన ప్రెస్ మీట్లు వింటే చాలు పెద్ద గుండెధైర్యం వచ్చేస్తుంది, ఆత్మధైర్యం వస్తుంది, ఇంకా చాలు కడుపు నిండిపోతుంది అనే రీతిలో ఒక ప్రచారం ఉంది కదా, దాన్ని మరి ఎట్లా కాదంటారు మీరు? ఆయన సర్వే చేసేస్తాడండి, ఆయన సర్వే ఇవ్వాలకి కనిపించదు, మీకు కనిపించదు, అధికారులకు కనిపించదు, భగవంతునికి గిట్ట కనిపించదు. ఆ సర్వే, ఆ సర్వే రాత్రి పూట చేసుకుంటాడు ఆయన, పొద్దుగాల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, సాయంత్రం పెడతాడు, ఆ సర్వే చెప్తాడు 84% వచ్చింది, 94% వచ్చింది, ఎన్టీవీ చేస్తే ఈ పర్సంటేజ్ వచ్చింది, టీవీ 9 చేస్తే ఆ పర్సంటేజ్ వస్తుంది. ఆయన ఎవ్వరు చెప్పరు, ఆయన ఆయన చెప్పింది, ఆయన ఏదైతే మనసులో ఉంటాడో అదే సర్వే చెప్పేస్తాడు. నంబర్ 1 ముఖ్యమంత్రి అంటున్నారు మీరు, నంబర్ 1 ముఖ్యమంత్రి లాక్డౌన్ లో చాలా బాగా పనిచేసిండని అంటారు కదా. ఇప్పుడు లాక్డౌన్ లో అసలు ఆయన ఇంటికెంచి బయటికి వెళ్ళలే, క్వారంటైన్ లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నాకు ఇదైతే క్వారంటైన్ లో, ఇప్పుడు విదేశాలకెంచి వచ్చి 15 రోజులు, ఇప్పుడు మనం ఫ్లైట్లలో దిగాం కదా 14 డేస్, ఎట్లా పెట్టుకుంటుందామో అట్లా ఆయన ప్రగతి భవన్ లో క్వారంటైన్ లో ఉన్నాడు. నువ్వు హాస్పిటల్ తిరగాలి, వేరే ముఖ్యమంత్రులు తిరుగుతలేరా, వేరే ముఖ్యమంత్రులు రోడ్డు మీద వస్తలేరా, వేరే ముఖ్యమంత్రులు మాట్లాడతలేరా, నువ్వు ఏదో వారానికి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు బ్రహ్మాండంగా నువ్వు ఇచ్చేసి విలేకరులు మాట్లాడితే నీకేమైనా తెలివి ఉందా, నీకేమైనా బుద్ధి ఉందా అని భయపెట్టించుకుంటా నవ్వుకుంటా. అందరూ భారతదేశంలో ప్రధానమంత్రి గిట్ట ముఖం గుంజుకోపోయింది ఆయన, ఏమో ఇది ఎక్కడ పోతుందిరా దేశం, ఇది ఏమవుతుందో అని. ఒక ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు ఏమో వాళ్ళకి ఎట్లా ఉందంటే ఏమో ఇది ఏంది అనే పద్ధతిలో ఉంది. ఈయన నవ్వుకుంటా మాట్లాడతాడు, నంబర్ 1 ముఖ్యమంత్రి కదా, బాగా డబ్బులు వస్తున్నాయి కదా, అందు గురించి నవ్వుకుంటా మాట్లాడు. అందరేమో బాధపడుతున్నారు, ఈయన నవ్వుకుంటా మాట్లాడతాడు, నంబర్ 1 ముఖ్యమంత్రి అంటాడు. ఇలా ప్రధానమంత్రి ఏం మాట్లాడిండో మనకు తెలియదు, ముఖ్యమంత్రులతోటి మాట్లాడింది కదా. మళ్ళీ ఆయన లాక్డౌన్ ఇంకా పొడిగిస్తే ఈయన దానికంటే 10 రోజులు ఎక్కువ చెప్తాడు, నంబర్ 1 ముఖ్యమంత్రి కదా. అందుగురించే ఇప్పుడు నంబర్ 1 ముఖ్యమంత్రి మనకు కనిపిస్తూ ఉంది, మాటలలో అది నంబర్ 1 ముఖ్యమంత్రి చేతలలో కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మొన్న ప్రెస్ మీట్ లో నానా తిట్లు తిట్టారు, దాదాపు 30 32 తిట్లు తిట్టారట. చాలా మంది వాటిని చక్కగా నోట్ చేసుకుని ఫేస్బుక్ లో వాటిలలో సోషల్ మీడియాలో కూడా తిప్పారు. సన్నాసులు, దద్దమ్మలు, బ్రోకర్లు, జోకర్లు, తాలుగాళ్ళు, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా ఉంది లిస్ట్. ఏంటి కాంగ్రెస్ మీద ఒకేసారి వాళ్ళు అట్లా పడ్డారు ఎందుకని, ఏంటి ఆయన ఉద్దేశం ప్రధానంగా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకంటే ముఖ్యమంత్రి నేను చూసిన ఆ వీడియో మీరు అన్నట్లు ఆ రోజు నిరాహార దీక్ష గుర్తుండే ఒక రోజు రైతులకు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాహార దీక్ష గుర్తుంటే ఆ రాత్రిలో ప్రెస్ కాన్ఫరెన్స్లో చిల్లర రాజకీయాలు, దద్దమ్మగాళ్ళు, బ్రోకర్ గాళ్ళు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష కాదు, ఇంటి పార్టీ, తోక పార్టీ, ఇంటి పక్క పార్టీ అని రకరకాలుగా మాట్లాడిండు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి మాటలు తిట్టలే దాంట్లో నంబర్ 1 ముఖ్యమంత్రి, అబద్ధాలు చెప్పే దాంట్లో ముఖ్యమంత్రి నంబర్ 1, నంబర్ 2 లేనే లేడు ముఖ్యమంత్రి, నంబర్ 1 ముఖ్యమంత్రి. తిట్లు అందుగురించే వస్తుంది, తిట్టేటువంటి ముఖ్యమంత్రి ఉంటే తిట్లు అదే విధంగా వస్తుంది. ఇవాళ ఇంటి పార్టీ, తోక పార్టీ, పక్క ఇంటి పార్టీ అన్నావు కదా, 2001లో మనం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి 2002లో మేము పెట్టినప్పుడు మా క్యాండిడేట్లు దొరకలే, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అప్పుడు 100 సీట్లు ఉండే, అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ ఉండే మేయర్లకు, అప్పుడు తీగల కృష్ణారెడ్డి టీడీపీకి మా క్యాండిడేట్లు దొరకకపోతే ఒకరిని పట్టుకొచ్చినాం కింద మీద పడి, అరే బాబు నీ పోటీ చేయి అంటే మంచిది 2 రోజులు అన్నాడు, 2 కోట్లు పెడతా అన్నాడు. తర్వాత ఆయన పారిపోయింది, సార్ వద్దు సార్ నేను పోటీ చేయను, నాతోటి కాదు, తెలంగాణ రాష్ట్ర సమితికి ఎవరు ఓటేయరు, నేను వద్దు, నేను బిజినెస్ మ్యాన్ మీకు దండం పెడతా, కావాలంటే డబ్బులు తీసుకోండి అని పారిపోయింది. అప్పుడు 100 సీట్ల మీద పోటీ చేసినాం మేము గ్రేటర్ హైదరాబాద్లో, అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కాదు జిహెచ్ఎంసి 100 సీట్లు కార్పొరేటర్కి ఉంటే అందులో పోటీ చేసినాం, నాయి నరసింహారెడ్డికి పోటీ చేపించినాం. నాయి నరసింహారెడ్డికి డిపాజిట్ రాలే, మాకు 100 సీట్లలో పోటీ చేస్తే ఇద్దరే కార్పొరేటర్ గెలిచారు, ఒక యాదయ్య, ఒకటి పద్మారావు. 90 సీట్లలో మాకు డిపాజిట్లు రాలే, 90 92 సీట్లలో. అప్పుడు మనది గిట్ట తోక పార్టీ కదా, మనది గిట్ట ఇంటి పార్టీ కదా,
ఇలా డాక్టర్ చెర్కు సుధాకర్ ఎవరైతే ఉన్నాడో డాక్టర్ చెర్కు సుధాకర్ ఉద్యమ నాయకుడు ఆయన. ఆ రోజు ఆయన పీటీ యాక్ట్లో బుక్ చేసిరు. పీటీ యాక్ట్ బుక్ చేస్తే ఆయన హాత్ కడీలు సంఖ్యలు వేసుకొని తీసుకొచ్చారు. వాళ్ళ కొడుకు పెండ్లికో బిడ్డ పెండ్లికో తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు చెర్కు సుధాకర్ ఉద్యమ నాయకుడు కనిపించిండు. ఆయన ఇప్పుడు ఇంటి పార్టీ పెట్టిండు. పాపం ఆయన ఇంటి పార్టీ పెట్టేది లేకుండే అసలైన ఇంటి పార్టీ వీళ్ళది, వీళ్ళ కుటుంబ పార్టీ వీళ్ళది, వీళ్ళది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వీళ్ళది, ఇంటి పక్కకు వీళ్ళ కంపెనీ ఉంది కదా. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకున్నోడు ఇంటి పార్టీ నడిపించేటోళ్లకు ఇటువంటి మాటలు వస్తాయి. అందుగురించి ఆయన బాగా తిట్టిండు. తిడితే అది ఏమి ఇది కాదు, ప్రజలు గమనిస్తున్నారు. తిట్టడంతో ఏమిది కాదు, తిట్టినోళ్ళు మంచి మంచి వాళ్ళు చూసినాం మనం, రాజు మహారాజులను చూసినాం. ఇప్పుడు మన దక్షిణ కొరియా కిమ్ జాం ఉన్నాడు కదా, ఈయన అనుకుంటుండు కిమ్ జాం లేక నేను ఉంటా, నా కొడుకు నేను ఉంటా, నా కొడుకు ఉంటాడు, తర్వాత నా మన్మడు ఉంటాడు అనే ధీమతో ఉంటే అట్లనే తిడతాడు. Subscribe us and press the bell icon for more interesting updates.